మైక్రోన్యూట్రిషన్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే నష్టాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా మైక్రోన్యూట్రిషన్ 11 రకాల పోషకాలు ఉంటాయి. ఇవి సేరూపంలో మాత్రమే ఇవ్వగలుగుతాం. అవి 11 రకాలు చూద్దాం ఒకసారి. జింక్, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, కాపర్, మల్బోనియం, సోడియం, క్లోరిన్, కోబాల్ట్, నికెల్, సిలికాన్. ఈ 11 రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో అత్యంత ప్రధానమైనవి జింక్, బోరాన్, ఇనుము. జింక్ లోపం వల్ల మనకు మొక్క ఎర్రగా మారి జింక్ అనేది అయితే అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఇది మొక్క యొక్క అన్ని భాగాలకు ఆహారం సరఫరా చేస్తుంది, తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ జింక్ అనేది మనకు Z-78 అనే రూపంలో చేస్తుంది. Z-78లో జీనబ్ 78% ఉంటుంది. ఇందులో జింక్ అనేది 23% ప్లస్ కాంటాక్ట్ ఫంగిసైడ్ కిందికి వస్తుంది. అంటే ఆకుమచ్చ, తుప్పు మచ్చ అలాంటివి పోయి ఆకు పైరు అనేది నలుపుగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.